విస్మరిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడం నిజంగా అభినందన. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు స్వయంగా పాల్పంచుకోకున్న మా వెనువెంటే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఆర్కే సార్ గారికి మరియు ఆర్కే బృందానికి, ఐ మీన్ ఆర్కే మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మారుతున్న పోటీ ప్రపంచంతో పాటు మనకు మారుతున్నాం, మన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు మారుతున్నాయి. శరీరంగా మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని మనిషి ఏ విధంగా ముందుకెళ్తున్నాడు? ఆల్రెడీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి, సాంస్కృతిక దినోత్సవాల గురించి ఆల్రెడీ మన తాగని ఇంట్లో చేశారు. ఇక్కడ నా పాత్ర ఏంటంటే, ఇప్పుడున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకొని ఒక విద్యార్థి కానీ ఒక మనిషి కానీ ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, దాని మీద నేను ఒక 10 నిమిషాలు మీరు నాకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తే అది ఇండస్ట్రీ అన్నమాట. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో విద్యార్థి కానీ 2 ఆప్షన్లు, ఇది చేయాలా వద్దా, ఏదో విద్యుత్ తీసుకోవద్దంటే ప్రతిదీ రెండు కొంటూనే ఉంటాయి ప్రతిదానికి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనిషి ఏ విధంగా ముందుకెళ్ళాలి? అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా, ఏదో రోడ్డు తీసుకెళ్ళాలంటే ప్రతిదీ రెండు. నిజానికి మన సృష్టిలో కలిసి కూడా రెండు, పగలు రాత్రి, కష్టము సుఖము, పగలు రాత్రి అన్ని రెండు, మంచి చెడు, ఈ రెండు విషయాలు ఎందుకు వస్తున్నాయి మనిషి? ఏంటంటే నీకు రెండు ఉన్నాయంటే కాక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, ప్రతిదీ రెండు, దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ఇక్కడ ప్రతి మనిషికి గోల్ లేకపోవడం వల్ల అలాంటి రెండు దానికి కాన్సెప్ట్ వస్తుంది. ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకుంటాం. ఇప్పుడున్న విద్యార్థి బాధపడే విషయం అదే, అన్నింటి మీద కొట్టు తింటాడుకున్నాం, పడుతూ లేస్తున్నాను, పడిపోవడం తప్ప కాదు, పడి లేవకపోవడం తప్ప, గుర్తుపెట్టుకున్నాం ఆ గోల్ సెట్. ఏవయ్యా డిస్కషన్ అబౌట్ గోల్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పరిష్కారం ఏంటంటే గోల్ సెట్. ఫస్ట్ గోల్ సెట్ చేసుకోండి. ప్రపంచంలో ఇద్దరు ఉంటారు, ఒకరు గోల్ ఉన్నవాడు, ఇంకోటి గోల్ లేనివాడు. ప్రపంచంలో ఇద్దరంటే ఆట వల్ల కొట్టి ఒకటి పొడుగు కాదు, రెండు, గోల్ ఉన్నవాడు, గోల్ లేనివాడు. గోల్ ఉన్నవాడికి గోల్ లేనివాడికి తేడా ఏంటి గుర్తుపెట్టుకోండి. గోల్ ఉన్నవాడు నా లక్ష్యం కోసం పాపలాడుతూ ఉంటాడు, గోల్ లేనివాడు మాని కోసం వీడు పాపలాడుతుంటాడు. దిస్ ఇస్ కరెక్ట్. అంటే గోల్ లేకుండా ఏదో ఒక ప్రయాణిస్తుంటారు జీవితం కలిగి. ఒక గోల్ సెట్ చేసుకోండి, గోల్ కోసం మీరు ముందుకెళ్ళండి. నెక్స్ట్ లక్ష్యాలను ఏర్పరచుకోవడం కళ్ళు కన్న రెండు డిఫరెంట్. కళ్ళు కనండి, వాటిని సార్థకం చేసుకోండి. కళలు లక్ష్యాలుగా మారితే నిజాలు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. కళలు లక్ష్యాలుగా మారితే నిజాలు అవుతాయి, కళ కలగానే వీటికి అబద్ధం అవుతుంది. కళలు లక్ష్యాలుగా మారాలంటే ఏం చేయాలి మనం, దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి? నా లక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ 2018 2018 ఎట్ ఎనీ కాస్ట్ 2018 April 1st ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అది నా లక్ష్యం. దానికోసం నేను ఏం చేయాలి ముందు ఆలోచించుకోండి. దానికోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్వెస్ట్మెంట్ ఎలా సంపాదించుకోవాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను ఏం చేయాలి? 2015 వరకు నా బ్యాచిలర్ డిగ్రీ అనేది నా ఇండియా కోసం అయిపోతుంది. 2 ఇయర్స్ గ్యాప్ అయితే నా ఇన్వెస్ట్మెంట్ ఎలా సంపాదించుకోవాలి, వెదర్ గో టు జాబ్ అని ఎనీథింగ్. 2018కి నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను వినియోగించే సాధనాలు ఏంటి? ఒకటి ప్లానింగ్, ఇంకొకటి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. చాలామంది చెప్తుంటారు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అని, హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ అండి. సి హార్డ్ వర్క్ కంపల్సరీ అనేది హార్డ్ వర్క్ అయితే నమ్ముతుంటారు, కానీ ఇప్పుడు కోడి ప్రపంచంలో స్మార్ట్ వర్క్ కూడా కీలక పాత్ర వస్తుంది. గుర్తుపెట్టుకోండి స్మార్ట్ వర్క్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దరు గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ వర్క్ ఒక ఇద్దరు స్నేహితులు నార్మల్గా ఇద్దరు అడిగిలో ఎంత ఉంటారో వారిని ఒక చిరుత వెంబడిస్తుంది. ఇద్దరు చిరుత చూసి పరుగు పెడుతూ ఉంటారు. కొన్ని దూరం వెళ్ళిన తర్వాత రెండో వాడు మొదటి వాడుతూ అంటాడు, మనం ఎంత ప్రయత్నించినా కానీ చింత కంటే ముందు ఉండలేము, ఎలాగో చింత మనల్ని పట్టేస్తుంది అని రెండో వాడు మొదటి వాళ్ళు చెప్తారు. మొదటి వాళ్ళు నాకు ఏమని చెప్తాడంటే, అరే పిచ్చోడా నేను చింత కంటే ముందు ఉండని అవసరం లేదు, ఇది నీకంటే ముందు సరిపోతుంది అని చెప్తారు. అంటే అర్థమైంది అందరికి. అంటే హార్డ్ వర్క్, ఇక్కడ హార్డ్ వర్క్ పాసిబుల్ కాదు, ఎంత హార్డ్ వర్క్ చేసిన చింత కంటే ముందు పరిగెత్తలేదు, ఇక్కడ స్మార్ట్ వర్క్ వానికంటే ముందు సరిపోతున్నారు. దట్ ఇస్ మెయింటైన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి స్మార్ట్ వర్క్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ వన్, లక్ష్యాలు ఏర్పరచుకునేటప్పుడు మనిషి ఏ విధంగా ఏర్పరచుకోవాలి? సి లక్ష్యాలు ఏర్పరచుకోవడం కలిగి రెండు డిఫరెంట్. కళ్ళను లక్ష్యంగా మార్చి నిజాలు అవుతాయి ఎంతముందే చెప్పాను. నువ్వు ఐఏఎస్ అవడం నీ లక్ష్యం, అది నిజం. నువ్వు ఐపీఎస్ అవడం అది నిజం, కానీ ఆ నిజాన్ని నిర్లక్ష్యం చేసినాడు అది కళ కలగానే మిగిలిపోతుంది. దట్స్ వై మీకు ఒక గోల్ సెట్ చేసుకొని దానికోసం మీరు పాపలాడండి, గోల్ కోసం ముందుకెళ్ళండి.
ముందే ఎక్కడైనా ప్రపంచంలో రెండు రకాల మనిషి ఉంటారండి. ఒక గోల్ ఉన్న వాడు, ఇంకోటి గోల్ లేని వాడు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్. ఒకడు లీడర్, ఒకడు లేబర్. ఒకరు మైండ్ వర్కర్స్, ఒకరు మజిల్ వర్కర్స్. వీళ్ళకి వాళ్ళకి తేడా లేదు. గోల్ లేకపోతే ఇక నీ కాస్ట్ గోల్ లేని వాడిని గోల్ ఉన్నవాడు వాళ్ళు ఆడుతున్నారు. సంబంధం విల్ చూసి ఇట్ ఎనీ కాస్ట్ గోల్ లేకుంటే ఇప్పుడు గోల్ నీ గోల్ వీడియో నీ బుక్లో రాసుకోకపోతే నేను ఎట్లా వాడుకోవాలి వాడు వాళ్ళ బుక్లో రాసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, గోల్ ఉన్నవాడు నేను ఎట్లా వాడుకోవాలి వాళ్ళ బుక్లో వాడు రాసుకుంటాడు. అందుకు మీరు గోల్ ఒకటి పెట్టుకొని నాకు దిశగా ప్రయత్నించండి. ఇంతకు స్మార్టర్ కోసం ఎగ్జాంపుల్ చెప్పండి, హార్డ్ వర్క్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మా టెన్త్ ఫ్లోర్లో మీకు ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, అందరికీ ఇంటర్వ్యూ జరుగుతుంది టెన్త్ ఫ్లోర్లో, మీరు అందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. హార్డ్ వర్క్ స్మార్టర్ పీపుల్స్ ఉంటారు. అక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఒకటే లిఫ్ట్ ఉంటుంది పైన, మీకు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. హార్డ్ వర్క్ చూడండి ఏంటంటే లిఫ్ట్ చాలా ఏంటంటే నడుచుకుంటూ వెళ్తుంటాడు బైక్. 9 o'clock మీకు ఇంటర్వ్యూ ఉంటాడు. మీరు ఏంటంటే స్మార్ట్ వర్క్ చేద్దామని నార్మల్గా లిఫ్ట్లో ఇస్తారు. అండ్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ పోతుంది కరెంట్ అయితే మీకు అయిపోతుంది. హార్డ్ వర్క్ చేసిన వాడు మెల్లమెల్ల పైకి ఎక్కువ ఈవెన్ 9 o'clock అంటే రీచ్ అవుతారు. రీచ్ అయ్యి అతను తన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి తన సత్తాన్ని పరీక్షించుకుంటారు. సో ఇక్కడ మనం పద్దెనిమిది చిన్నప్పుడు ఆనంద మిమ్మల్ని పిలిచే మానవ విజ్ఞాయాస సంతృప్తులై ఆరం నుంచి పరిచయించిన విజ్ఞాయాసమే మధ్యం. మీరు విజ్ఞాన్ని మాట్లాడుతూ విభిన్న కొంత దాతలు ఉద్యోగించి ప్రజ్ఞాన ముగ్గురి గురించి చెప్పాడు. ఒకటి ధీరుల గురించి, ఒకరి మధ్యముల గురించి, ఇంకొకరు అధముల గురించి చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరుల గురించి ఏం చెప్పిందంటే వాడు పని ఆరంభిస్తాడు, చివరికి పూర్తిగా లక్ష్యాన్ని చేధించే వాడు కష్టపడుతుంటాడు, వాడు ధీరులు చేసే మంచి పని అని. మధ్యములు ఏం చేస్తాడు, వాడు పని ఆరంభిస్తాడు కానీ పని మధ్యలో ఏమైనా ఆటంకం చేయలేదు, మధ్యలో చేస్తాడు పని, వాడు చేసే పని అని. ఇక మూడో ఉంటాడు అధముడు, వాడు అక్కడ పని మొదలు పెట్టాడు, వాడు ఎక్కడ ఎక్కడ మొదలు అక్కడ అక్కడే ఉంటాడు. వాడు నెక్స్ట్ యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ కాలంలో ఉన్న యువత ముఖ్యంగా ప్లానింగ్ చేస్తున్నారు బాగా. ఒక ప్రాపర్ గోల్ లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఏదో ముందుకు వెళ్తున్నా వెళ్తున్నామంటే వెళ్తున్నాం. ఇంటర్లో ఉంటాడు వాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ వెళ్తాడు, ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ చూస్తున్నాను. సెకండ్ ఇయర్ వెళ్తాడు బీకామ్ స్టార్ట్ అవుతాడు. బీకామ్ అంటే ఏంటి, బీకామ్ అంటే బీకామ్ అంతే. వాడు థర్డ్ ఇయర్ అలా ఎంటర్ వస్తాడు, ఎంబీఏకి ఏదో కొడదామంటాడు. అక్కడి నుంచి వాళ్ళు ఎట్టుకుంటే లైఫ్ మొత్తం మధ్య ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్ ప్లానింగ్ వేసుకోవాలి ప్రతి విషయంలో. నెక్స్ట్ ఇప్పుడు ఇంజనీర్స్ తీసుకోండి, మన స్టేట్లో దగ్గర దగ్గర 3.5 lakh మెంబర్స్ పర్ ఇయర్ పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు. 4 lakh స్టూడెంట్స్ అందులో జాబ్ వచ్చింది మాత్రం 30,000 మెంబర్స్కి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సాఫ్ట్ స్కిల్ లేకపోవడం. మీరు నమ్మకాలు నమ్మడం కానీ వాళ్ళు 4 years కలిపి దగ్గర దగ్గర 60 ఎగ్జామ్స్ రాస్తారు. 62 exams ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మీడ్ ఎగ్జామ్స్ అన్ని కలిపి 62 exams రాస్తారు. 62 exams రాసి అంత మేధా వేయడం కనబడు కట్టుకు జాబ్ వచ్చిన కారణం ఏంటి, కారణం ఏంటి, కారణం మా దగ్గర ఉంది. అకాడమిక్స్లో ఉన్నాడు కానీ కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం. సో వేరే కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ స్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అవన్నీ లేకపోవడం. ఇవన్నీ వాళ్ళందరూ అది రావు, మనం నేర్చుకోవాలి, మనం కష్టపడాలి. మన గోల్ అక్కడ ఉన్నప్పుడు మనం దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికోసం ఇవే కాదు వేరే కూడా ఇది అయితే సాఫ్ట్ స్కిల్ కూడా నేర్చుకోవాలని ముందుకెళ్ళాలి. అప్పుడు మన ఫ్యూచర్ బాగుంటుంది. అవర్ ఫ్యూచర్ మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.